పూల మనసులు జరిగిన కథ క్లుప్తంగా. రాజశ్రీ భర్త సహాయంతో పట్నంలో ఉండి చదువుకుంటుంది. మొదటి సంవత్సరం అయిన తర్వాత రామ్, రాజశ్రీ తల్లి 2 నెలలుగా మంచంలో ఉందని ఆమెను చూడటానికి రాజశ్రీని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. తల్లిని ఆ స్థితిలో చూసి రాజశ్రీ బాధపడుతుంది. కూతురు దగ్గరైన దగ్గర నుంచి తల్లి కమలమ్మ ఆలోచనల్లో రామ్ పట్ల తేడా చూపిస్తుంది. ఇక ప్రస్తుత కథలోకి వెళ్దాం. ఇంత మాటకి కోపమా? మంగ చెయ్యి పట్టుకుని లాగాడు రామ్. వేరే వాటికి ధర రాలేదు, అందుకని బంగారం లాంటి పొలం అమ్మావా? కొండయ్య వచ్చాడు. చేతిలో మిఠాయి పొట్లం ఉంది. ఏమిటో నిలదీసి అడుగుతుందేం బాబు? చెరువు కింద పొలం గూర్చిలే, చాలానే తెచ్చావే మిఠాయి. బాబు, మీరేమన్నా సరే బంగారం లాంటి పొలం అమ్మేశారు, ఒక్క ఏడే ఇంత ఖర్చయితే వచ్చే 7 ఎలా భరిస్తారు? ప్రతి సంవత్సరం అలాగే అవుతుందా కొండయ్య? మొదట హాస్టల్ ఫీజు, తరువాత ఇల్లు వెతకడంతో చాలా ఖర్చయింది. అమ్మాయి కూడా బాగా ఖర్చుదారి మనిషిట కదూ తాత చెప్పాడు. రామ్ నవ్వాడు. మనకలా కనిపిస్తుంది, పెద్దింటి పిల్ల, నేనిచ్చింది ఇంకా తక్కువే. మీరెలా భావించినా సరే బాబు, ఇక నుండి పొలాలు అమ్మటం అంత మంచిది కాదు. మీ క్షేమార్థులం కాబట్టి చెప్పాల్సి వచ్చింది. మరోలా ఎలా భావిస్తాను కొండయ్య, మీరిద్దరూ నాకు ఆప్తులు, అత్యంత ప్రియమైన వారు. మిఠాయి అందరికీ పంచాడు కొండయ్య. తరువాత కార్యక్రమం ఏమిటి? మెట్రికులేషన్ చదువుతావా? నీకు చాలా కష్టమై ఆంధ్ర మెట్రికో, అలీగఢ్ మెట్రికో చదవాలి. అతని మామ అన్న మిడిల్ పాస్ అయ్యాడు. ఇంకా చదువెందుకన్నయ్యా? వ్యంగ్యంగా అన్నది మంగ. అయితే ఎప్పుడో ఈ ప్రయాణం? ఎక్కడైనా పెళ్లి కొడుకు వెళ్తాడా? ఎవరినైనా పంపిస్తాడు. శుభం అన్నాడు. ఆనందమానందమాయనే మా కొండయ్య పెళ్లి కొడుకాయనే మాకెల్లా బురి ముక్క దొరికెనే, మంగ పాట పాడి వెక్రించింది. చాలే, నీకో పెద్ద మొగుడిని చూస్తున్నాడు మీ నాయన. రాంబాబు పక్క ఊరికెళ్ళి ఓ 4 పిల్లల తండ్రితో పిల్లనిస్తానని మాటిచ్చి వచ్చాడు. వాడికి పెళ్ళాముంది, రోగమట. ఊరవతలే విషయాలు తెలుసుకున్న అప్పన్న మామ బాగా చివాట్లు పెట్టి పంపాడు. అయితే మంగమ్మ పెళ్లి కూతురుతో పాటు అమ్మ కూడా అయిందన్నమాట. అమ్మ చ పో, అలాంటి వాడు వస్తే చీపురు తిరగయ్యను, కొయ్యకు కోతలు, మొన్న బావిలో పడ్డట్టే, కొండయ్య వెక్కిరించాడు. మంగ మూతి తిప్పి లక్ష్మి దగ్గరకు వెళ్ళింది. ఊరి విషయాలు చెబుతున్నాడు కొండయ్య, ఊ కొడుతున్నాడు రామ్. ఒక్కసారైనా భార్య ఇటు రాకపోవటం అతన్ని బాధించసాగింది. బాబుగారు అన్యమనస్కంగా ఉన్నాడని కొండయ్య వెళ్ళిపోయాడు. 2-3 రోజులు భార్య దగ్గరకు ప్రయాణమై మానివేశాడు. అత్తమామల ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు. కాలేజీలు తీసే రోజులు దగ్గర పడ్డాయి. ఆ రోజు ఎలాగైనా వెళ్ళి ఆమె ఎప్పుడు వెళతానంటుందో కనుక్కోవాలి. అలమర క్రింద అరలోంచి ఇస్త్రీ పెట్టిన పైజమా లాల్చి తీసి తొడుక్కున్నాడు. రాంబాబు గారున్నారా? ముత్యాల కంఠం వినిపించింది. ఏమిటి ముత్యాలు, అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది? కాస్త నయమైందండి, ఇంకా సూదులు మందులు పుచ్చుకోవాలట. పట్నం వెళ్ళిపోయారు, అమ్మాయి గారు కూడా వెళ్ళిపోయారు, అక్కడే ఉండి చదువుకుంటుందట. రామ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. చెప్పిపోయే తీరిక కూడా లేదా ముత్యాలు? నాకేం తెలుసు బాబు, ఇప్పుడు పెద్దబాబుగారు చెప్పమంటే వచ్చాను. అందితే జుట్టు, అందకుంటే కాళ్ళని మీ బాబుగారు లాంటి వారిని చూసే అన్నారు కాబోలు. మొన్న కూతుర్ని గూర్చి ఆందోళన పడుతూ వచ్చిన మనిషి ఈరోజు రాలేకపోయాడా? సరే వెళ్ళు, నువ్వేం చేస్తావు అన్నాడు. అతను నెమ్మదిగా అన్నా అతని కంఠంలోని కోపం జీరలు ధ్వనించాయి. ముత్యాలు వెళ్ళిపోయాడు. అశాంతిగా కూర్చుని బల్ల మీద పడిన నోటుబుక్స్తో ఇల్లు కట్టడం మొదలెట్టాడు. అలా కడుతూ ఉంటే కూలిపోతున్నాయి, గాలి తరంగాలు నిలవనీయటం లేదు. వడ్డించమంటారా? లక్ష్మి వచ్చి అడిగింది. వద్దు, నువ్వు వెళ్ళిపో, ఆకలైనప్పుడు తాత పెడతాడు. మరేం మాట్లాడక ఆమె వెళ్ళిపోయింది. మరో గంట గడిచినా రామ్ లేవలేదు. కాగితపు ముక్కలతో కట్టిన ఇల్లు గాలికి కూలిపోయింది. బాబూ, ఎన్నిసార్లు ప్రయత్నిస్తారు, బోంచేద్దురు పదండి. తాత మాటల్లో
ఎంతో అర్థం స్పృజించింది. తను రాజశ్రీని ప్రేమించడమో అంతేనేమో. ఆమె కాగితం ముక్క ఎటు గాలి వీస్తే అటు పోతుందా? ప్రస్తుతం అంతే. పోయినేడు తన వారిని చూడనని పందెం కాసి తనను వెర్రివాడిని చేసి చదివింది. ఈ ఏడు దారిలో కలవగానే మాట మాత్రం కూడా చెప్పక వెళ్ళిపోయింది. ఆమె తప్పు కాదు, ఆమెను అర్థం చేసుకోలేకపోవడం తప్పు. ఆమె రంగురంగుల కాగితపు ముక్క, గాలి ఎటు వీస్తే అటు ఎగిరిపోతుంది. అన్నానికి లేవండి బాబు, తాత పిలిచాడు. ఆకలి లేదు తాత, పొద్దుపోయింది, వెళ్ళి పడుకో. తాత వెళ్ళిపోయాడు. కాసేపటికి అతని గొంతు బయట వినిపిస్తోంది. ఎంత హుషారుగా ఉండేవాడు. ఒక్కోసారి అన్నం తిని ఇంకేమైనా చేసి పెట్టమని అడిగేవాడు. ఏమైందో బాబు, ఎందుకొచ్చిన పెళ్ళి ఇది? తిండి తినటం లేదు, సరిగ్గా ఏ పని చేయరు. ఈయన తాపత్రయం కానీ ఆమెకు కించిత్ బాధ్యత లేదు. అక్కడే పొరపాటు పడ్డావు తాత. నాలుగు తన్ని వండి పెట్టమని ఇంట్లో పడేస్తే పడి ఉండదు? ఆదర్శవంతంగా ఉందామంటే ఆమె ఎదురుదెబ్బ తీసింది. అసలు ఆడవారిని నమ్మొద్దు. రెండవ గొంతు కొండయ్యది. మరో 5 నిమిషాల్లో లోపలికి వచ్చాడు. ఏంటి కొండయ్యా, ఉపన్యాసం ఇస్తున్నావే, బలవంతంగా నవ్వాడు. సహవాస దోషమండి బాబు, రత్తి నా కొంప కూల్చింది బాబు. నాకు తెలియకుండానే దాని పెళ్లి చేశారు. అదేం మాట, వారం క్రితం పెళ్లి కాలేదనే చెప్పావు కదయ్యా. అదే నాకు తెలిసింది. రాత్రికి రాత్రే యాదగిరి నరసింహస్వామి సన్నిధిలో పెళ్లి చేశారట. పోనీ లేకుండయ్యా, బాధపడి ఏం చేస్తావు, మర్చిపో. మర్చిపోకపోతే మీలా వెంటపడి తిరుగుతానా బాబు? దాని అమ్మలాంటి దాన్ని మరోదాన్ని చేసుకుంటాను. రామ్కు కోపం తెప్పించాలని అన్నాడు. కానీ ఆయన నవ్వుతూ, అమ్మలాంటిది వద్దులే, బామ్మలాంటి దాన్ని చేసుకో. అనుభవం నేర్చి ఉంటుంది, నీకే బాధ ఉండదు. మీకు నవ్వులాటగా ఉంది, నా హృదయం మండిపోతోంది. మీ మామగారి ప్రవర్తన విన్నప్పటినుంచి అయితే మరీను. అసహనంగా చేతులు నలుపుకోసాగాడు. పరిస్థితులకు తలవంచాల్సిందే కొండయ్యా. మన కథలు గాథలు అన్నీ అవే విషయం చాటి చెబుతున్నాయి. ఆవేశపడకు, అతని భుజం తట్టాడు. కథలు గాథలు ఏట్లో కలవని, మనకు సుఖాన్నివ్వని నీతులను ఎందుకు పాటించాలి? మొన్న నీ జబ్బుకు మందులు వాడావు, రుచిగా ఉన్నాయా మందులు? థూ, వాటి సంగతి ఇప్పుడెందుకు, విషంలా ఉన్నాయి. అంత విషంలా ఉండి రుచి లేకపోయినా ఎందుకు మింగావు మరి? అదేం మాట బాబు, శరీరం బాగుండాలని, ఆరోగ్యం కాపాడుకోవాలని. దానికి దీనికి సాపత్యం ఎక్కడా? చెప్పని మరి. అలాగే మనకు సుఖాన్ని అని విషయాలను కూడా పాటించాలి. మనం సంఘజీవులం, సంఘానికి దూరంగా ఉండలేము. తొందరపడి ఏ పని చేయకు. ఈ విషయంలో మీ మాట విననందుకు క్షమించండి బాబు. రత్తిని సర్వనాశనం చేస్తాను. దానికోసం అహోరాత్రులు కష్టపడి చదివాను. అతని కండరాలు బిగుసుకున్నాయి. నా మాట వినుకోండయ్యా. అలాంటి పొరపాటు నేను చేసే చింతిస్తున్నాను. ఆ బాధ చెప్పుకోలేనిది, చెప్పుకున్నా అవహేళన చేస్తారు. ఇష్టం లేని స్త్రీ జోలికి పోవద్దు, అనుభవంతో చెప్తున్నాను. మీ కథ కొంతవరకు నాకు తెలుసు. అంత ఆమెకి ఇష్టం లేనప్పుడు మీరెందుకు బాధపడాలి? రేపే విడాకులిచ్చి వేరే వివాహం చేసుకోండి అన్నాడు ఆవేశంగా. నాకు నీతులు చెప్పావు, రత్తమ్మను నాశనం చేస్తానంటావేమిటి? ఆ మాట మర్చిపో. నువ్వు మర్చిపోవటం తేలికే, వివాహం కాలేదు. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం అతి మధురమైంది, విడదీయరానిది. చేత్తో బుగ్గలు రాసుకుంటూ పలికాడు. మీ మనసు బాగుండలేదు, రేపు వస్తాను. కొండయ్య లేచాడు. కొండయ్య, నేనంటే నీకు గౌరవం ఉందా? అదేం ప్రశ్న బాబు, జ్వరమాపకంలా గౌరవం కొలిచే యంత్రాలు లేవు మరి. ఎందుకు లేవు? నాపై ఏమాత్రం గౌరవం ఉన్నా రత్తమ్మ విషయం ఆలోచించకు, ఆమె పరాయి స్త్రీ. మంచిది, ఆమోదించి వెళ్ళిపోయాడు కొండయ్య. రాత్రి గడవటం అతి కష్టమైంది రామ్కు. అలాంటి రాత్రులే మరో 10 గడిపాడు. ఆ రోజు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని 2-3 పుస్తకాలు ముందేసి కూర్చున్నాడు. ఆత్రంగా కొండయ్య వచ్చాడు. రా కొండయ్య, నేను విన్నది నిజమేనా అని తెలుసుకుందామని వచ్చాను. నేను అదే ప్రశ్న నిన్ను అడుగుదామని అనుకుంటున్నాను. పాలేరుతనం వదిలేసావుట కదా. వదిలేయక, నేనేం చేస్తే యజమానికెందుకట? తన పనిలో లోపమైతే తిట్టాలి,
ఈ మధ్య నన్ను నా చదువును ఒకటే ఎత్తి పడవటం పోతే పోయింది పిండాకుడు పని. పోనీలే, ఏది జరిగినా మన మేలుకే అన్నట్లు. మేలో కీడో, మీరు పండ్లపల్లిలో పంతులుగా పనిచేస్తున్నారా? అప్పుడే నీదాకా వచ్చింది, ఇంకా చెయ్యందే. ఈరోజు నుండి వెళ్తాను. నేను ఆ ఉద్యోగం చేయకపోతే పై చదువు చదవటానికి వీరులేదు కొండయ్య. ఎన్నిసార్లు దొంగ సర్టిఫికెట్లు పుట్టిస్తామో, అందుకే చేరాను అతి తేలికగా చెప్పాడు. అదేమో కానీ డబ్బు ఇబ్బందుల నుండి దూరం కావాలని కూడా చేరారు. ఇంట్లో కూర్చునే డబ్బులొచ్చే పొలం అమ్మారు. గతించిన దానికి చింతించడం దేనికి? డబ్బు ఇబ్బందులు కొన్ని ఉన్నాయనుకో, ఉన్న పొలం నువ్వు కౌలుకు చేసుకో. నీకు న్యాయమని తోచింది, నీకు సరిపడగా మిగిలింది నాకివ్వు. బాబు, కొండయ్య సంతోషానికి మితిలేదు. అవును కొండయ్య, నాకిచ్చే జీతం నాకు చాలు. ఎవరిని బ్రతికించాలి గనక? మీరు ప్రయత్నం చేస్తే ఈ ఊరిలోనే వచ్చేది కదా, హెడ్ మాస్టర్ మీ మాట వింటారు. నాకది ఇష్టం లేదు. నేను స్వతంత్రుడను కాను, గోపాలరాజు అల్లుడిని అన్నాడు వ్యంగ్యంగా. అయితే ఈ ఊరిలో పనిచేయకూడదా? కూడదు, అతని గౌరవానికి భంగం. అతని గౌరవం గంగలో కలవని మనకే. 4 మైళ్ళు రాను, 4 మైళ్ళు పోను, ఎలా వెళ్తారు? ఈరోజు అద్దె సైకిల్ తీసుకుంటాను, రేపు ఒక సైకిల్ కొనాలని ఉంది. ఏంటో బాబు, మీరు ఇలా చేయటం ఏం బాగుండలేదు. బ్రతకలేక బడిపంతులన్నారు. బ్రతకటానికి బడిపంతులన్నీ సరిపెట్టుకుందాం. ఇలా ఒకరి క్రింద ఉద్యోగం చేయటం ఇష్టమనుకున్నావా? కానీ చేయాల్సి వస్తుంది. అమాయకమైన పసిపిల్లల్లో పడి ఈ సంసార విషయాలు కొన్ని మర్చిపోతానేమో అని ఆశిస్తున్నాను. లక్ష్మి పలహారం తేవటంతో సంభాషణ ఆగిపోయింది. లక్ష్మి, ఈరోజు సరే, రేపటి నుండి ప్రొద్దుటే వంట చేసి పలహారం డబ్బాలో వేసి ఇవ్వు. అదేమిటి బాబు? లక్ష్మమ్మ, మన బాబుగారు ఉద్యోగానికి వెళుతున్నారు, తెలిసిందా? లక్ష్మి అపనమ్మకంగా కొండయ్య వైపు నుండి రామ్ వైపు తిరిగింది. అంతే లక్ష్మి, అతను నిజమే చెప్తున్నాడు. వంట చేయడానికని అక్కడి నుండి వెళ్ళిపోయింది లక్ష్మి. రాజా, వెంట్రుకలను అలా లాగిపెట్టకే, నేను వేస్తాను జడ. కమలమ్మ వచ్చి దువ్వెనలాక్కుంది. నీకసలు అంత బలం రాలేదు, ఉండనీయమ్మా. నీ పనులు చేయడానికి నాకు బలం చాలదా? పిచ్చి పిల్ల, రాయిలా తయారయ్యాను. ముందటిలా కావాలి. ఏవి, ఇంకా ఆ బుగ్గలు పూడుకోందే? వయసు వస్తుందా పోతుందా? నవ్వి కూతురు వెంట్రుకలు చిక్కు తీసి 2 జడలు వేసింది. అమ్మా, సాయంత్రం అలా సుమతి వద్దకు వెళ్తాను, ఆలస్యమవుతుంది, తుండుతో మెడలు ముఖం తుడుచుకుంటూ చెప్పింది. అలాగే వెళ్ళు, తొందరగా తిరిగిరా. 2 అన్నయ్యకు సంబంధం మాట్లాడటానికి ఎవరో వస్తున్నారు. నాకు ఈ కాలపు పనులు తెలియవు, సాయం చేద్దువు. బీరువాలో నుండి చీర తీసి బయటపెట్టింది కమలమ్మ. రాజశ్రీ సీతాకోక చిలుకలా తయారై వెళ్ళింది కాలేజీకి. మీనాకు ఇప్పుడెంతో సంతోషంగా ఉంది. రాజశ్రీ మునుపటిలా ఉత్సాహంగా తిరుగుతోంది. మీనా, ఈరోజు సుమతిని చూసి వద్దామే. కావాలంటే నువ్వు వెళ్ళు, నేను మాత్రం రాను. దాని భర్త అయినం వినలేను. చేతులు జోడించింది మీనా. ఆమె భుజంపై ఒక్కటి చరిచింది. రాజీ, ఎందుకే, దాని మొగుడంటే అంత ఈర్ష? నీవు చెప్పడమే గాని అదెప్పుడు మొగుడిని గురించి చెప్పలేదు. అదేం కర్మో, నువ్వెప్పుడు పోయినా దానింట్లో ఎవరన్నా ఉండటమో, నువ్వు త్వరగా రావటమో జరుగుతుంది. ఈసారి విను. వింటాను, తప్పేముందే. అంత మాట వినటానికి దాని మొగుడు మన్మధుడా, నలకూబరుడా? పోనీ కనీసం సినిమా తారలా మేకప్ చేసుకోడు. అంత చెప్పదగిన విషయములేమున్నాయి? నువ్వు చెప్పటం లేదే, ఉలిక్కిపడింది రాజశ్రీ. ఈ మధ్య రామ్ను స్మృతిపదం నుండి తొలగించాలని ప్రయత్నం చేస్తోంది. మీనా మాటలతో మళ్ళా అది గుర్తుకు వచ్చింది. మధ్యాహ్నం వరకు అన్యమనస్కంగా గడిపింది. మీనా కోసం చూస్తూ చెట్టు కింద నిలబడింది. చిగురాకులలో చిలకమ్మ, వెనక నుండి ఓ అబ్బాయి పాడుతూ వచ్చాడు. రాజశ్రీ నవ్వి ఊరుకుంది. మీనా వచ్చింది. వాడికి 4 చివాట్లు పెట్టక అలా చూస్తావేం? వారి అలవాట్లు మన చివాట్ల వలన మారవు, సరికదా, ఎక్కువ అవుతాయి. నీదంతా వింత వాదం. మీనా డ్రాయింగ్ పని మిగిలి ఉందని లాబొరేటరీకి వెళ్ళింది. రాజశ్రీ సుమతి ఇంటికి వచ్చింది.
టైం 3 కూడా కాలేదు. ఒంటిగా ఉంటుందని భావించింది. తలుపు తట్టబోతే లోపల నుండి నవ్వులు వినిపించాయి. వారి సంతోషానికి ఆటంకం ఎందుకని వెనుతిరగబోయింది. ఇంతలో తలుపు తెరవబడింది. నవ్వుతూనే సుమతి బయటకు వచ్చింది. రాజీ, వెనుతిరిగావేమిటే? మీ వారింట్లో ఉన్నారు కదా, అందుకని. ఉంటే వారిని కొత్త చేయి పట్టుకుని లాక్కుపోయింది. అతను మంచం మీద లేచి కూర్చున్నాడు. నమస్కారం అండి, రండి, అతని పిలుపు విని సంకోచంగా కూర్చుంది. ఇప్పుడైనా కాఫీ ఇస్తావా? మధ్యాహ్నం సెలవిస్తే సంతోషంగా ఇంటికి వచ్చానండి. కాఫీ అడిగితే లెక్చర్ ఇస్తోంది. హాయిగా స్నేహితులతో వెళ్ళినా కాఫీ దొరికేది. వెళ్ళకపోయారు? కాస్త ఆగండి, పలహారం కూడా తయారు చేస్తాను. ఏం చేయమంటావు రాజీ? నీకు ఇష్టమైంది చేస్తాను. ఈ వరుస బాగుందే, మీ ఆయన్ను అడుగు. మా ఆయన సంగతి నీకు తెలియదు. చాలా బుద్ధిమంతులు, ఏది పెట్టినా తింటారు. అయితే నాకేం వద్దు, అమ్ముందిగా పలహారాలకేం కొరత లేదు. అలా అంటారేమండి, మీ పుణ్యాన నాకు దొరుకుతుందని సంతోషపడుతుంటే. అదేమిటి సుమతి, రోజూ అతన్ని ఉపవాసం ఉంచుతున్నావా? నవ్వుతూ అడిగింది. మరే ఆరోగ్యానికి మంచిదని. సుమతి ఏదో టిఫిన్ చేయసాగింది. రాజశ్రీ వెళ్ళి దగ్గర కూర్చుంది. వారిని చూస్తే తనకెంత డబ్బున్నా అంత ఆనందం లేదేమో అనిపించింది. ఈసారి సుమతి కాలేజీకి వస్తుందనుకున్నాను, ఆనంద్ను సంబోధిస్తూ అంది. నేను పంపుదామనే అనుకున్నాను, మీ స్నేహితురాలేమో అమ్మనవుదామనే ఉబలాటంలో ఉంది. సుమా, చెప్పవేమే, ఇంత సంతోష వార్తను ఎలా దాచావే? ఉండవే నువ్వు, మీకు పూర్తిగా సిగ్గు లేకుండా పోయింది. భర్త వంక చిరుకోపంతో చూసింది. పైగా వారిని కోపగిస్తావేమే, నీకు శిక్ష వేయాలి. ఆ, అత్యంత సంతోషంలో స్నేహితురాలి వీపుపై చరిచింది. మాట వినదు, నా పేరు మీదుగా 2 వేయండి, నవ్వుతూ ఆనంద్ అడిగాడు. కొద్ది రోజులు ఆగండి, మీ వీపు మీద వేసేవాడు వస్తాడు. మా సుమతి అంత బుద్ధిమంతురాలు ఎవరండి ఇంకా? అబ్బే, అంతా వక్రబుద్ధండి. సిగరెట్లు ఎక్కువ కాలుస్తే ఏదో జబ్బుట, కాఫీ తాగితే మరో జబ్బుట, వేయించిన కూరలు తింటే అజీర్తిట. ఏం చెప్పమంటారు నా తిప్పలు? పోయిన ఏడాదికి ఈ ఏడాదికి ఎంత లేదన్నా 10 పౌండ్లు పెరిగి ఉంటారు, అంది. మరుక్షణమే లజ్జితురాలైంది. పరపురుషులను అలా దీక్షగా చూసి అనవచ్చా, అబ్బే మీరు బొత్తిగా స్నేహితురాలి పక్షం వహించారు. మీనాగారైతే కాస్త నన్ను సపోర్ట్ చేసేవారు. వేడివేడి పకోడీలు తింటుంటే సంభాషణ మరీ సరదాగా సాగింది. మహారాణి గారు, తమరూ తెచ్చుకోండి, ఎదురుగా చూస్తూ కూర్చున్నాడు ఆనంద్. వారింటిలో ఉన్నంతసేపు ప్రపంచాన్ని మర్చిపోతుంది రాజశ్రీ. వారికి ఏమి తక్కువ ఉందని ఆనందంతో గడుపుతున్నారు. అది ప్రశ్నయే ఆమెను వెంటాడసాగింది. వెళతానని లేచింది. మీరు కాస్త అవ్వ వస్తే అంట్లు తీసుకోమని చెప్పండి, దానిని బస్సు వరకు పంపిస్తాను, అని చెప్పులు వేసుకుంది సుమతి. ఆజ్ఞ, అన్నాడు భర్త. ఎందుకే నీకు శ్రమ, నిజంగా మీ ఇంట్లో కలిగిన ఉల్లాసం నాకెక్కడా లభించదు. సంతోషం, అది నీ మంచి హృదయానికి నిదర్శనం. నాకు నీకు దేంట్లో సాపత్యమే, నీవు ధనవంతుల గారాల పట్టివి, నేను సాధారణమైన. రాజశ్రీ సుమతి నోరు మూసి, ఇంటిలో కూర్చునే కంటే ఎక్కడైనా భట్రాజు పని చేయరాదుటే. నాకు బీద ధనవంతులన్న భావం లేదు, చల్లని నీ స్నేహం కావాలి. తన నోటి మీదున్న స్నేహితురాలి చేయిని మృదువుగా విడిపించుకున్నది. రాజీ, ఆ భావం ఉందని నిన్ను నువ్వు మోసం చేసుకోగలవేమో కానీ నన్ను చేయలేవు. నేను చెప్పేది అబద్ధమంటావా? ఈసారి కోపం వచ్చింది రాజీకి. అంటాను, అది కటిక సత్యం కూడాను, దృఢంగా అంది సుమతి. ఏ ఆధారంతో ఆ మాట అంటున్నావు? నేను నిన్ను ఎప్పుడైనా కించపరిచానా లేక చిన్నచూపు చూశానా? తీవ్రంగా అడిగింది. నీకు అప్పుడే కోపం వచ్చింది. నిజం ఇంకా చేదుగా ఉంటుంది, భరించలేవు. భరించలేకపోతే ఉన్నపాటున నిన్ను ఇంట్లోకి పిలుచుకు వెళ్ళి 4 వడ్డిస్తాను, చెప్పమ్మా తల్లి. ఆ భేదభావం లేకుంటే రామ్కు దూరంగా ఉండవు. చదువు మీద అభిలాషతో దూరంగా ఉన్నా ఉత్తరం రాసేదానివి. అతను నీ క్షేమం తెలియచేయమంటూ రాసినా నిర్లక్ష్యంగా ఉన్నావు.
అతను ధనవంతుడు కాదని నేను నిర్లక్ష్యం చేయలేదు కదా. మరి నా కథంతా చెప్పాను. అతను నన్ను ఆటబొమ్మను చేశాడు, నా సర్వస్వము దోచుకున్నాడు. పొరపాటు ఒకరిదేనంటావా? నాది ఉండొచ్చు కొంత, అంతా నాది మాత్రం కాదు, రాజశ్రీ అంది. కొంత అతనిది, మిగిలిందంతా నీదే సుమా. అతనిని అంత ద్వేషించేదానివి అతని డబ్బుతో ఎలా చదివావు? డబ్బుందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకు రాజీ. సుమా, అంత గట్టిగా ఎందుకు అరుస్తావు? నేను మొదటే చెప్పాను, నిజం ఎదుర్కొనేందుకు నీకు శక్తి చాలదని. నీ ఆంతర్యమేమిటో నీకు తెలియకుండా ఉంది. నీ అంతట నీవే బొమ్మవై ఇష్టం వచ్చిన దిక్కు వంగుతున్నావు. సుమా వద్దు, నువ్వు అలా అనకే అని అడిగింది బాధగా. నేను ఒక్కదాన్నే అంటే అలా బాధపడుతున్నావు. అవకాశం దొరికితే సరి అందరూ అంటారు, అప్పుడేం చేస్తావు? నువ్వు నాతో మీనాతో చెప్పావు మగవారి గుణాలు చిత్రంగా ఉంటాయని. ఎన్నోసార్లు నోటి వరకు వచ్చి నీ విషయాలు పూర్తిగా ఆయనతో కూడా చెప్పలేదు, మీనా అందరితో చెప్పింది. ఈ మధ్య ఎప్పుడైనా దాని అన్న మీ ఇంటికి వచ్చాడా? ఆ, ఒకటి రెండు సార్లు వచ్చాడు. అతను నీకెలా పరిచయమే? ఆ ప్రశ్న ఇంకెవరడిగినా దవడపళ్ళు రాలగొట్టేది. మొదటి నుండి అందరిలో సుమతి అంటే గౌరవం. మీనా ద్వారానే. మొన్న కూడా అదేదో పుస్తకాలు ఇమ్మందని వచ్చాడు, కాఫీ ఇచ్చి పంపాను. ఏ, ఎందుకలా అడిగావు? చెప్తాను కానీ ఒక మాట ఇయ్యగలవా? తప్పక, ఆత్రంగా చూసింది. అయితే నీ జాగ్రత్తలో నువ్వుండు, ఎవరితో పోట్లాడవద్దు. చాలా రోజులైందని మీనా ఇంటికి వెళ్ళాను. మీనాకు నిజమైన ఆదర్శప్రాయమైన స్నేహితురాలివి నువ్వు అంటూ ఏమేమో పొగిడింది వాళ్ళమ్మ. తరువాత, ఆ పిల్ల చూడమ్మ, ఊర్లో చెడిపోయి పెళ్లి చేసుకుని వాడిని వదిలి ఇప్పుడు పరాయి మగవాళ్ళ వెంట పడింది. నాకొక్కటే భయంగా ఉంది, మా వాడు దాని వలలో పడతాడేమోనని. ఒకటే పోకడ దానింటికి అంది. చెంప పగలగొట్టాలనిపించింది, పెద్దావిడైపోయింది. నిజమా సుమా? రాజశ్రీ పచ్చని ముఖపు రంగు నల్లగా మారింది. అబద్ధం ఎందుకు చెప్తాను రాజీ, నువ్వు నన్ను అపార్థం చేసుకోవని చెప్పాను. ఈ విషయంలో మీనా పొరపాటేం లేదనుకో, నీ విషయాలు వెల్లడించటం తప్ప. ఎంత నీచంగా అర్థం చేసుకున్నారు సుమా. అదే చెప్తున్నాను, లోకాన్ని అర్థం చేసుకో రాజీ. సుఖమయ జీవితానికి డబ్బు కావాలి, కానీ అదే జీవితాలను మలవదు. అతను నిన్ను అమితంగా ప్రేమిస్తాడు, ఆరాధిస్తాడని చెప్పావు. అంతకంటే ఏం కావాలి? ఆ వివాహం కానట్లయితే పోనిమ్మని నీకు తగినవాడిని చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నీకది అసాధ్యం. నా మాటలు అన్యదా భావించకు, నీ శుభాకాంక్షిణిని అన్నమాట మర్చిపోకు. రాజీ మౌనం వహించింది. బస్సు అప్పుడే వెళ్ళిపోయిందని చెప్పారు. రిక్షా వేసుకుని వెళ్ళిపోయింది. గాఢంగా నిట్టూర్చి ఇంటిదారి పట్టింది సుమతి. రాజశ్రీ రిక్షా దిగేసరికి ఇంటి ముందు చిన్న కారు, దాన్ని పరీక్షిస్తూ ప్రసాద్ ఇంకో యువకుడు కనిపించారు. రాజీ, ఎలా ఉందే కారు? నాన్నగారు కొనమని చెప్పారు, సంతోషం పట్టలేకపోతున్నాడు. చాలా బాగుంది, ముక్తసరిగా జవాబిచ్చి లోపలికి వెళ్ళింది. ప్రసాద్ వెనకాలే వెళ్ళాడు. ఒంట్లో బాగోలేదా? ముఖం అలా అయిందే? అవునన్నయ్య, కాస్త తలనొప్పి. నాకు తెలుసు నీకెందుకో ఆ తలనొప్పి. వెదహ బస్సులు టైంకు రావు, నిలబడి నిలబడి తలనొప్పి వస్తుంది. రేపటి నుండి మనిద్దరిదే కారు, నాన్నగారు ఇప్పుడే అలా వెళ్ళారు. నీ తలనొప్పి తగ్గాక కారుని చూద్దుగానిలే. ప్రసాద్ బయటికి వెళ్ళిపోయాడు. రాజశ్రీ లోపలికి తొంగి చూసింది. వంట మనిషి సహాయంతో పలహారాలు చేస్తోంది కమలమ్మ. వెళ్ళి గదిలో పడుకుంది. 6 గంటల ప్రాంతంలో ఆమె పని తెమిలింది. ప్రసాద్, చెల్లాయిని తీసుకురా, సుమతి ఇంటిలో ఉంటానంది. ఎప్పుడు చెప్పింది? ఆశ్చర్యంగా తల్లి వంక చూశాడు. ప్రొద్దుట వెళ్ళేటప్పుడే చెప్పింది, త్వరగా రమ్మన్నాను. నీకు తెలీదా? అది 5 గంటలకే వచ్చేసింది, తలనొప్పి అని గదిలోకి పోయింది. కమలమ్మ గదిలోకెళ్ళి దీపం వేసింది. పైకప్పు వంక చూస్తున్న రాజశ్రీ వెలుగును భరించలేక కళ్ళు మూసుకుంది. రాజీ, ఎలా ఉంది? ఆదుర్దాగా తలమీద చేయి వేసింది. ఇప్పుడు తగ్గిపోయిందమ్మా, బంధువులు ఎవరో వస్తారన్నావు, వచ్చారా? రాత్రికి వస్తామని కబురు చేశారు. అమృతాంజనం రాయినా? వద్దమ్మా, తగ్గిందన్నాను కదా. లేచి ముఖం కడిగి ముస్తాబైంది. తండ్రి బంధువులు వచ్చారు, ఎన్నో విషయాలు జరిగాయి. ఒక్కటి ఆమె చెవిలో దూరలేదు.
సుమతి మాటలే చెవుల్లో ధ్వనిస్తున్నాయి. అడిగిన దానికి ఆ ఊ అంటూ జవాబిచ్చింది. అందరూ వెళ్ళిపోయారు. రాత్రి 10 గంటలయ్యాక కూతురికి హార్లిక్స్ తీసుకుని వచ్చింది కమలమ్మ. వాళ్ళేమన్నారమ్మా? గ్లాస్ అందుకుంటూ అడిగింది. ఎవరే? ఈసారి వింతగా చూసింది తల్లి. అదే అన్నయ్యకు పిల్లనిస్తామని వచ్చిన బంధువులు స్నేహితులు. ఏం వింత పిల్లవే? నాకేం అర్థం కాలేదు. అంత అర్థం కాని భాషలో ఏం మాట్లాడాం? అన్నయ్యను పిలుచుకుని అమ్మాయిని చూడ్డానికి రమ్మన్నారు. అమ్మాయి నచ్చితే 30,000 కట్నం, లాంఛనాలు జరుపుతామన్నారు. అట్లాగా? దుప్పటి ముసుగు పెట్టింది రాజశ్రీ. రెండవ రోజు ఉదయమే లేచి బయటికి వద్దామని చూసింది. తల్లి తండ్రి మాటలు వినిపించాయి. చాలా తొందరపడ్డావు కమల. ఆ రోజే వాడిని షూట్ చేసినా ఎవరూ అడిగేవారు కాదు. రామ్ను గురించి అని తెలియగానే రాజీ హృదయం కంపించసాగింది. మీరు ఏదీ తెలుసుకోనివ్వలేదు. మన పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. చదివిస్తాం రమ్మనలేకపోయారా? ఇక అలాంటి అర్థింపులేం చేయదలుచుకోలేదు. అమ్మాయి ప్రేమించిన వాడని అసలు విషయం తెలియక గౌరవించాను. అతను గుణవంతుడా అంటే అదీ లేదు. మొగుడు వదిలిన దాన్ని వంట మనిషిగా ఇంటి మనిషిని చేశాడు. ఇప్పుడు యవత్తో మంగట దాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. నిజమా? తెలిసి ఎలా ఊరుకున్నారండి? ఏం చేయను, ఆ పల్లె జనం ఇతని తీయని మాటలకు చేతలకు మురిసిపోతారు. దాన్ని మారుటి తల్లి బాధలు పెడితే ఆదుకోవటానికి ఈయనే మొనగాడా? ఇక ఎవరూ లేరా? చదువు పేరిట ఇంకా చాలామందే వస్తారు. అలాంటి నీచపు పనులు చేసేవాళ్ళ అనిపించడు. మన పట్ల చేసిన అన్యాయం నీచపు పని కాదా? పోనీలే, అతని మంచి చెడ్డలతో మనకేం పని? అతనితో బాంధవ్యాలు తెంచుకోవాలని చూస్తున్నాను. అదంత సులువా? మొదటే తొందరపడ్డాము. ఆ మాటే నేను 10 సార్లు అనుకుని చింతించాను. నిన్న వచ్చిన పెద్ద మనిషి మేనల్లుడున్నాడు. అతను లండన్లో PhD చేసి వచ్చాడు. తను విశాల భావాలు కలవాడట. మనం నిజం చెప్పినా ఒప్పుకోవచ్చని అన్నాడు. కానీ ఒక్కటే లోపం, అది అంతగా వినతగింది కాదనుకో. ఏమిటండి? బీదవారు కాదు కదా? కాదు, మనల్ని కొనేంత డబ్బుంది. అతని మొదటి భార్య చనిపోయింది. ఒక అమ్మాయి ఉందిట. ఆ పిల్ల మాతామహుల వద్దే ఉంటుంది. అదేమంత పెద్ద సమస్య కాదు. రెండో పెళ్లివాడికా? అయినా దానికి మళ్ళీ పెళ్లి చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు. ఇద్దరికీ ఇష్టమైతే కలిసి ఉంటారు, లేదా చదువుకుని ఉద్యోగం చేస్తూ మన కళ్ళ ముందే ఉంటారు. చాలే తెలివి. వాడంటే దానికి అస్సలు ఇష్టం లేదు. పల్లెటూరులో పడి చచ్చాం. మొన్న ఆ పెద్ద మనిషి చెప్పే విషయాలు వింటుంటే నోరు వెళ్ళబెట్టాను. వేరే దేశాలలో ఇష్టం లేని పెళ్ళి వెంటనే విచ్ఛిత్తు చేసుకుంటారట. అది అక్కడి వారి సాంఘిక మర్యాదేమో. నీవు ఈ మర్యాదలు మంచి అని పట్టుకు ప్రాకులాడినంతసేపు చీకట్లోనే ఉంటావు. మొదటే నీ మాట విన్నందుకు పశ్చాత్తాపడుతున్నాను. ఇక ఎవ్వరి మాట వినను అన్నాడు దృఢంగా. కమలమ్మకంతగా రుచించకపోయినా కూతురి సంతోషం చూడాలనే కాంక్ష మాత్రం ఉంది. మానవ నైజం భలే చిత్రం. అందరూ మంచిదంటే విముఖత పెరుగుతుంది. అందరూ కాదన్నప్పుడు ఆ పని ఎడల సుముఖత పెరుగుతుంది. రాజశ్రీ అలాంటి నైజం కలదే. అందరూ సాంఘిక మర్యాదలు, కుటుంబ గౌరవం, భారత నారీత్వం అన్నప్పుడు మొండిగా వాటిని ఎదిరించాలని ప్రయత్నించింది. ఇప్పుడు తండ్రి రామ్ ఎడల విముఖత ప్రదర్శించగానే ఆమె హృదయంలో ఒక మూల అతని కోసం స్థానం ఏర్పడింది. మంగ వచ్చి అతనితో ఉంటుందనగానే ఒక విధమైన ఈర్ష్య జనించసాగింది. దానికి తోడు సుమతితో జరిపిన సంభాషణ పదే పదే గుర్తుకు రాసాగింది. అశాంతికి నిలయమైపోయింది ఆమె మెదడు. ఏం చేయాలో తోచలేదు. తల్లి వచ్చి పిలిచే వరకు శయ్య మీదే ఉండిపోయింది. దినము రాత్రి ఒకటే ఆలోచనలు.